వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞాడిఎస్సి. ఈరోజు వీడియోలో మనం బ్యాచ్ 2 మరియు బ్యాచ్ 3కి సంబంధించి డెల్ టెస్ట్ నెంబర్ 56 అనేది మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డెల్ టెస్ట్ సంబంధించి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డెల్ టెస్ట్లో ఫిజిక్స్కి సంబంధించి, కాంతికి సంబంధించి మొత్తం 2 డేస్ జరిగింది. దాంట్లో 1 డేకి సంబంధించిన డెల్ టెస్ట్ వీడియో అనేది మేము ముందరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞా డిఎస్సిలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీ ఉద్యోగ సాధనకు నిరంతర ప్రేరణ కలిగిస్తున్న రాష్ట్రంలోనే ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. కేవలం డైలీ టెస్ట్ మాత్రమే కాదు, ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం చివర 150 మార్కులు డైలీ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి టాప్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇస్తూ నిరంతర ప్రేరణ కావిస్తూ మరియు ఉద్యోగ సాధనలో నిరంతర ప్రేరణ ఇస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ప్రముఖ పోటీ పరీక్ష నిపుణులు, సైకాలజీ లెజెండ్ శ్రీ కోటపాటి హరిబాబు గారి గైడెన్స్లో మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ సంస్థ అనేది నడుస్తూ ఉంది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంది. ఇంకా మనకు దీనికి సంబంధించి డిఎస్సి బ్యాచ్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ మాత్రమే కాదు, ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించి కూడా మనకు మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది. ఆన్లైన్ బ్యాచ్కి సంబంధించిన ఆ యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ఆఫ్లైన్ బ్యాచ్లు ఏ విధంగా అయితే ఏ రోజు జరిగిన సిలబస్పై అమర్చట్లో 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తాం కదా, అదేవిధంగా ఆన్లైన్లో జరిగే ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్లో కూడా 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది ఈ యొక్క బ్యాచ్ యొక్క ప్రత్యేకత అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చి క్లాస్ వినలేని వాళ్ళు ఆన్లైన్లో మీరు కోర్సు తీసుకొని ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో కూడా పొందొచ్చు. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మన వీడియోని మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న, కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది అని నిరూపణ చేసేందుకు ఉపయోగపడే దృక్ సాధనం ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి, పెరిస్కోప్, మైక్రోస్కోప్, పిన్హోల్ కెమెరా, టెలిస్కోప్. కాంతి ఎప్పుడు రుజు మార్గంలో ప్రయాణిస్తుందని నిరూపణ చేసేందుకు ఉపయోగపడే ఆ యొక్క దృక్ సాధనం ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం ఏంటంటే పిన్హోల్ కెమెరా. పిన్హోల్ కెమెరా మనకి ఎలా తెలుస్తుందంటే, ఈ పిన్హోల్ కెమెరాలో చూసినట్టయితే కాంతి కిరణాలన్నీ కూడా సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్లనే వస్తువు కాంతి జనకానికి మరియు వివిధ రకాలుగా అభిముఖంగా ఉంచి వివిధ ఆకారాల నీడలు ఏర్పడేట్టుగా మనం ఈ యొక్క పిన్హోల్ కెమెరాను ఉపయోగించి మనం చేయగలం. కాంతి సరళ మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పి పిన్హోల్ కెమెరా ద్వారా అవగాహన చేసుకొని మనం నిరూపించవచ్చు. రెండవ ప్రశ్న, పిన్హోల్ కెమెరాలో ఏర్పడే వస్తువు యొక్క ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. పిన్హోల్ కెమెరాలో మనకు పిన్హోల్ కెమెరాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకసారి చెప్పుకుందాం. ఇక్కడ చూసినట్టయితే పిన్హోల్ కెమెరాలో ఏర్పడే వస్తువు యొక్క ప్రతిబింబం నిజ మరియు తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది. మూడో ప్రశ్న, పిన్హోల్ కెమెరాలో పిన్హోల్ పరిమాణం పెద్దదైనప్పుడు ఏమవుతుంది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. పిన్హోల్ కెమెరాలో పిన్హోల్ యొక్క హోల్ పరిమాణం పెద్దగా అయినప్పుడు ఏం జరుగుతుందంటే అస్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుందని చెప్పవచ్చు. పిన్హోల్ కెమెరాలో మనకు చూసినట్టయితే సాధారణంగా పిన్హోల్ కెమెరా సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకుంటే, కాంతి అనేది సరళం రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పి పిన్హోల్ కెమెరా ద్వారా మనం గుర్తించవచ్చు. మనకు పిన్హోల్ కెమెరాలో నల్లని రంధ్రాన్ని కలిగి ఉండే ఆ యొక్క ఎటువంటి కాగితం ఉంటుందంటే, నల్లని యొక్క చూడండి రంధ్రాన్ని కలిగి ఉండే నల్లని తెర అనేది ముందు వైపు ఉంటుంది. తెల్ల కాగితపు మూత అనేది పాక్షిక పారదర్శకంగా మారి ఇందులో చూస్తున్న చెట్టు అనేది ఈ యొక్క కాంతి అనేది ఈ విధంగా సల్లరేఖ మార్గంలో పడి ఇక్కడ మనకు తలకిందులైన ప్రతిబింబం అనేది కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఇక్కడున్న చెట్టు అనేది ఈ యొక్క సల్లరేఖ మార్గంలో కాంతి ద్వారా ప్రసరించి ఈ యొక్క నల్ల తెరకు ఉండే హోల్ ద్వారా లోపలికి వచ్చి తెల్ల తెర పైన తలకిందులుగా పడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కాంతి అనేది సరళరేఖ మార్గంలో ప్రయాణించింది కాబట్టి కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పడానికి ఉపయోగపడే ఆ యొక్క దృక్సాధం ఏంటంటే పిన్హోల్ కెమెరా అని చెప్పవచ్చు. మనం ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ముందు వైపు ఉండే నల్లని తెర పైన ఉండే ఇలా ఉంటుంది కదా, నల్లని తెర పైన ఉండే ఆ యొక్క హోల్ అనేది
పరిమాణం అనేది పెంచుకుంటా పోతే ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం యొక్క పరిమాణం అనేది పెరుగుకుంటా పోతుంది. కాబట్టి హోల్ పరిమాణం ఎంత చిన్నగా ఉంటే ఇక్కడ నుండే వస్తువు యొక్క పరిమాణం అనేది అంత చిన్నగా ఉంటుంది. హోల్ పరిమాణం పెరిగితే వస్తువు పెద్దదవ్వడం మాత్రమే కాదు, వస్తువు యొక్క క్లారిటీ స్పష్టత అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. అంటే హోల్ పరిమాణానికి వస్తువు యొక్క ఆ యొక్క స్పష్టత అనేది విలోమానుపాతంలో ఉంటుందని చెప్పొచ్చు. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, కాబట్టి ఇది ఇన్వర్షల్లీ ప్రపోర్షనల్తో ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. పరావర్తన తల నుండి పరావర్తనం చెందిన కాంతి ఎప్పుడు తక్కువ కాలాన్ని పట్టే మార్గాన్ని ఎన్నుకుంటుంది? ఇది ఏం సూత్రం? సరైన సమాధానం చూసినట్లయితే ఫెర్మాట్ సూత్రం ఏం తెలియజేస్తుందంటే, పరావర్తన తలం నుండి పరావర్తనమైన కాంతి ఎప్పుడు కూడా తక్కువ కాలాన్ని పట్టే మార్గాన్ని ఎన్నుకుంటుంది అని చెప్పి చెప్తుంది. ఐదో ప్రశ్న చూద్దాం. క్రమ పరావర్తనం జరిగినప్పుడు మొదటి పరావర్తన నియమం ప్రకారం కింద ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్, సెకండ్ ఆప్షన్ యాంగిల్ ఐ లెస్ దాన్ యాంగిల్ ఆర్, థర్డ్ ఆప్షన్ యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, ఫోర్త్ ఆప్షన్ యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్. సరైన సమాధానం చూద్దాం. క్రమ పరావర్తనం జరిగిందనుకోండి, ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇది పరావర్తన తలం. ఈ పరావర్తన తలంలో ఒక్క నిమిషం, ఇది పరావర్తన తలం. కాంతి ఇలా పతనమై ఇలా వెళ్తుంది, ఇది లంబం. ఇక్కడ ఏ కోణంతో పతనమయ్యిందో, ఈ యొక్క పతన కిరణానికి మరియు లంబానికి ఉండే కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తారు. ఈ యొక్క లంబానికి మరియు ఇక్కడ నుండే ఆ యొక్క పరావర్తన కిరణానికి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని పిలుస్తారు. ఈ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటుంది ఇక్కడ క్రమ పరావర్తనంలో. దీన్నే మనకు క్రమ పరావర్తనం యొక్క మొదటి పరావర్తన నియమం అని చెప్తారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే సరైన సమాధానం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని ఉంటుంది క్రమ పరావర్తనం జరిగినప్పుడు. ఆరో ప్రశ్న చూద్దాం. పతన కాంతి కిరణం లంబంల మధ్య ఉండే కోణం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ విధంగా మనకుంది. మీరు ఒక్కసారి ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూద్దాం. ఇది పరావర్తన తలం, ఇది పతన కిరణం, ఇది పరావర్తన కిరణం, ఇది లంబం. పతన కిరణానికి మరియు లంబానికి మధ్య కోణం అడిగాడు. పతన కిరణానికి మరియు లంబానికి మధ్య ఉండే కోణం ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఐ అని చెప్పొచ్చు. అది మనకు సమాధానం. దాన్ని ఏమంటారు? పతన కోణం అని పిలుస్తారు. ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3. ఏడో ప్రశ్న చూద్దాం. పరావర్తన కాంతి కిరణం మరియు లంబంల మధ్య ఉండే కోణం ఏమిటి? ఇప్పుడే మనం చూసాం. ఇక్కడ చూడండి, ఇది పరావర్తన తలం, ఇది లంబం, ఇది పతన కిరణం, ఇది పరావర్తన కిరణం. మొదటి కాంతి నియమం ప్రకారం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు. మనకు వచ్చిన క్వశ్చన్ అదే, లంబానికి మరియు పరావర్తన కిరణానికి మధ్య ఉండే కోణం ఏంటంటే యాంగిల్ ఆర్. దాన్ని మనం చూసినట్టయితే పరావర్తన కోణం అని పిలుస్తారు. ఎనిమిదో ప్రశ్న చూద్దాం. పతన కాంతి కిరణం లేదా పరావర్తన కాంతి కిరణం పరావర్తన తలంల మధ్య ఉండే కోణం ఏమిటి? ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పరావర్తన తలం, ఇది లంబం, ఇది పతన కోణం, పతన కిరణం, ఇది పరావర్తన కిరణం. క్వశ్చన్ ఏమడిగాడంటే ఇక్కడుండే ఈ యొక్క పరావర్తన కిరణానికి లేదా ఇక్కడుండే ఈ యొక్క పతన కిరణానికి మరియు ఇది యొక్క పరావర్తన తలం అంటారు. దీన్ని పరావర్తన తలానికి మధ్య ఉన్న కోణం ఏంటి? ఇదొక కోణం. దీని ఏమంటారంటే గ్లాన్సింగ్ కోణం అంటారు. దీన్ని ఆల్ఫా గ్లాన్సింగ్ కోణం, దీన్ని బీటా గ్లాన్సింగ్ కోణం అని పిలవడం జరుగుతుంది. సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 9వ ప్రశ్న చూద్దాం. పతన కాంతి దిశకి మరియు పరావర్తన కాంతి కిరణ దిశకి మధ్య కోణం. ప్రశ్న మరొకసారి. పతన కాంతి దిశకి మరియు పరావర్తన కాంతి దిశకి మధ్య కోణం ఏమిటి? సరైన సమాధానం చూద్దాం. ఇది పరావర్తన తలం, ఇది లంబం, ఇది పతన కాంతి కిరణం, ఇది పరావర్తన కాంతి కిరణం. ప్రశ్న ఏమడిగాడు? మరొక్కసారి. పతన కాంతి దిశకి మరియు పరావర్తన కాంతి కిరణ దిశకి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది పతన కాంతి కిరణం. ఈ పతన కాంతి కిరణం యొక్క దిశ ఏంటంటే ఇది దాని యొక్క దిశ ఇలా వస్తుంది. దాని దిశ ఇది.
కానీ పరావర్తనమే ఇలా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇలా రావాల్సింది, ఇలా పరావర్తనమే ఇలా వెళ్ళిపోయింది. అంటే పతన కాంతి యొక్క కాంతి దిశ ఇది, పరావర్తన యొక్క పరావర్తన కాంతి కిరణం ఇది, దీని మధ్య కోణం ఏంటి అని అడిగాడు. అంటే మనం కనుక్కోవాల్సింది దీని మధ్య కోణం. ఈ కోణాన్ని ఏమని పిలుస్తారంటే విచలన కోణం అని పిలుస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 1. 10వ ప్రశ్న చూద్దాం. పతన కాంతి కిరణం లంబంలో 30 డిగ్రీల కోణం చేస్తే పరావర్తన కోణం. మనం ఇప్పుడే తెలుసుకుందాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. పతన కాంతి కిరణం చేసే డిగ్రీల కోణం ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కాంతి కిరణం చేసే డిగ్రీ కోణం, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అని చెప్పొచ్చు. లంబంతో చేసే కోణం అనేది ఈక్వల్. 11వ ప్రశ్న. పతన కాంతి కిరణం పరావర్తన తలంలో 30 డిగ్రీల కోణం చేస్తే పరావర్తన కోణం ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్. పతన కాంతి కిరణం నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. పతన కాంతి కిరణం ఏమన్నాడు, పరావర్తన తలంతో 30 డిగ్రీల కోణం చేసింది. ఇక చూడండి, ఇది లంబం, ఇది పతన కాంతి కిరణం, దీంతో 30 డిగ్రీల కోణం చేసింది అన్నాడు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇది లంబంతో, పరావర్తన కాంతి కిరణం లంబంతో ఎంత కోణం చేస్తుంది? ఇక చూడండి, ఇది 30 ఉందంటే ఇది 90 ఉందని, సారీ ఇది 30 ఉందంటే ఇది 60 ఉందని. ఏది? పతన కోణం. పతన కోణం 60 ఉందంటే పరావర్తన కోణం కూడా 60 కదా. సరైన సమాధానం 11వ ప్రశ్నకి ఆప్షన్ 4 అని చెప్పొచ్చు. 11వ ప్రశ్న చూద్దాం. పతన కాంతి కిరణం పరావర్తన తలంలో 30 డిగ్రీల కోణం చేస్తే పరావర్తన కోణం ఎంత? అదే చెప్పాము. ఇక చూడండి, పతన కాంతి కిరణం పరావర్తన తలంలో 30 డిగ్రీల కోణము చేస్తే దాని యొక్క పరావర్తన కోణం ఎంతంటే 60 డిగ్రీలు. ఆ క్వశ్చన్ మనం కింద చెప్పుకున్నాం. 12వ ప్రశ్న. పతన కాంతి కిరణం లంబంతో 30 డిగ్రీల కోణం చేస్తే పరావర్తన కాంతి కిరణం మరియు పతన కాంతి దిశకి మధ్య కోణం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పరావర్తన తలం, ఇది లంబం, ఇది పతన కాంతి కిరణం మరియు ఇది పరావర్తన కాంతి కిరణం. ఏమడిగాడు? ఇది చూడండి, ఇది కాంతి దిశ. దీన్ని ఒక్కసారి మరొకసారి చూస్తాను నేను. ఇది కాంతి దిశ, కాంతి దిశ, కానీ పతనమే ఇలా వెళ్ళిపోయింది. క్వశ్చన్ ఏమడిగాడంటే పరావర్తన కాంతి కిరణానికి మరియు పతన కాంతి దిశకు మధ్య కోణం ఎంతో అని చెప్పి అడిగాడు. ఈ పతన కాంతి కిరణం లంబంలో 30 డిగ్రీలు చేసింది, అయితే ఇది కూడా 30 డిగ్రీలు ఉంటుంది. యాక్చువల్గా ఇది 180 డిగ్రీలు ఉండేది, 30 డిగ్రీలు కౌంట్ అయిపోయింది కాబట్టి మనకు రిమైనింగ్ 180 మైనస్ ఆ యొక్క 60 ఎంత అంటే 120 అని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1. 13వ ప్రశ్న. రెండవ కాంతి నియమం ప్రకారం సరైన వాక్యం ఏమిటి? సరైన సమాధానం చూసినట్టయితే పతన కాంతి కిరణం మరియు పరావర్తన కాంతి కిరణం లంబానికి ఇరువైపులు ఉంటాయి, ఇది సరైనదే. మరియు పతన కాంతి కిరణం లంబం పరావర్తన కాంతి కిరణం ఒకే తలంలో ఉంటాయి, ఇది కూడా సరైనదే. ఆప్షన్ 3 సరైన సమాధానం. 14వ ప్రశ్న. వస్తువుల నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు అభిసరణం లేదా అపిసరణం చెందే బిందువు ఏమిటి? వస్తువు నుండి పరావర్తన చెందిన కాంతి కిరణాలు అభిసరణం లేదా అపసరణం చెందే బిందువు ఏంటంటే ప్రతిబింబం అని చెప్పొచ్చు. 15వ ప్రశ్న. తెరపై మాత్రమే ఏర్పడే ప్రతిబింబం ఏంటి? తెరపై మాత్రమే ఏర్పడే ప్రతిబింబం ఏంటంటే నిజ ప్రతిబింబం అని చెప్పొచ్చు. 16వ ప్రశ్న. ఎల్లప్పుడూ నిటారుగా ఉండే ప్రతిబింబం ఏమిటి? ఎల్లప్పుడూ నిటారుగా ఉండే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం అని చెప్పవచ్చు. 17వ ప్రశ్న. సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? సమతల దర్పణం ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలు మొత్తం చూసినట్టయితే 5 ఉంటాయి. ఇది మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, పార్శ్వ విలోమం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మరియు వస్తు దూరం మరియు ప్రతిబింబ దూరం అనేది సమానంగా ఉంటుంది. వస్తు ఎత్తు మరియు ప్రతిబింబ ఎత్తు అనేది సమానంగా ఉంటుంది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 4. 18వ ప్రశ్న చూద్దాం. సమతల దర్పంపై ప్రతిబింబం ఏర్పడినప్పుడు ఎలా ఉంటుందంటే దర్పణం నుంచి వస్తు దూరం మరియు దర్పణం నుంచి ప్రతిబింబ దూరం రెండు సమానంగా ఉంటాయి. దాంతోపాటు వస్తు పరిమాణం ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ప్రతిబింబ పరిమాణం ఎత్తు, కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3. 19వ ప్రశ్న చూద్దాం. సమతల దర్పణంను ఉపయోగించే దృశ్య సాధనం, సమతల దర్పణను ఉపయోగించే దృశ్య సాధనం చూసినట్టయితే పెరిస్కోప్ సమతల దర్పణను ఉపయోగిస్తుంది, కెలిడోస్కోప్ కూడా సమతల దర్పణంను ఉపయోగిస్తుంది, కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. 20వ ప్రశ్న. పెరిస్కోప్లో సమతల దర్పణాన్ని అమర్చే కోణం, పెరిస్కోప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది పెరిస్కోప్, ఇక్కడ ఒక సమతల దర్పణం, ఇక్కడ ఒక సమతల దర్పణం ఏర్పరుస్తారు, ఇది 45 డిగ్రీలతో అమర్చుతారు, కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 21వ ప్రశ్న. రెండు వాళ్ళు దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఎంత? రెండు వాళ్ళు దర్పణాల మధ్య 90 డిగ్రీలు ఉంది అంటే 360/90 వేసుకోవాలి. ఆప్షన్ 4 ఉంటుంది. ప్రతిబింబాలు ఎప్పుడు సరి సంఖ్యలో ఏర్పడవు కాబట్టి వచ్చిన దాని నుంచి మనం ఒకటి అనేది తీసేయాలి. సరైన సమాధానం ఆప్షన్ 4, 3 అని చెప్పొచ్చు. 22వ ప్రశ్న. కెలిడోస్కోప్ పనిచేసే సూత్రం ఏమిటి?
కెలిడోస్కోప్ అనేది చూసినట్టయితే వాళ్ళు దర్పణాలపై కాంతి బహుళ పరావర్తనం అని చెప్పవచ్చు. 23వ ప్రశ్న చూద్దాం. పరావర్తన తలం లోపలికి వంగి ఉన్న దర్పణం ఏమిటి? ఇలా ఉంది అంటే ఇలా ఉంటే ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి, అంటే పరావర్తన తలం అనేది లోపలికి వంగి ఉండాలా, అంటే ఇది దర్పణం ఏంటంటే ఇది ఒక పుటాకార దర్పణం అని చెప్పవచ్చు. 24వ ప్రశ్న. పుటాకార దర్పణం యొక్క లక్షణాన్ని తెలపండి. పుటాకార దర్పణంలో నిజనాభి ఉంటుంది, ఇది ఒక అభిసరణ దర్పణం అని చెప్పవచ్చు, మరియు దీని యొక్క నాభ్యంతరం అనేది రుణాత్మకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సరైన సమాధానం 24వ ప్రశ్నకి ఆప్షన్ 3. 25వ ప్రశ్న చూద్దాం. కుంభాకార దర్పణం యొక్క లక్షణాన్ని తెలపండి. కుంభాకార దర్పణం అనేది మిథ్యానాభిని కలిగి ఉంటుంది, ఇది ఒక ఇక్కడ చూడండి, కుంభాకార దర్పణం యొక్క లక్షణాన్ని తెలపండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కుంభాకార దర్పణం యొక్క లక్ష్యం ఏంటంటే ఇది ఒక అపసరణ దర్పణం అని చెప్పొచ్చు. ఇది ఒక అపసరణ దర్పణం, అపసరణాన్ని చెందిస్తుంది. దీని యొక్క నాభ్యంతరం అనేది ఇక్కడ ప్రశ్న మరొకసారి చూద్దాం. కుంభాకార దర్పణం యొక్క లక్షణం కానిదాన్ని గుర్తించండి అని చెప్పాలి. కుంభాకార దర్పణం యొక్క లక్షణం కానిదాన్ని ఏంటంటే ఇది ఒక అభిసరణ దర్పణం కాదు, ఇది ఒక అపసరణ దర్పణం అని చెప్పాలి. కానిది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వాలి. సరైన సమాధానం కానిది ఏంటంటే ఇది ఒక అపసరణ దర్పణం అనేది కాదు. కుంభాకార లక్షణం ఏంటంటే ఇది ఒక మిథ్యానాభిని కలిగి ఉంటుంది, ఇది ఒక అపసరణ దర్పణం, ఇది ఒక నాభ్యంతరం, దీని యొక్క నాభ్యంతరం అనేది ధనాత్మకంగా ఉంటుంది. 26వ ప్రశ్న చూద్దాం. కుంభాకార లేదా పుటాకార దర్పణం యొక్క జామితీయ కేంద్రం ఏమిటి? ఏదైనా సరే దర్పణ యొక్క జామితీయ కేంద్రాన్ని ఏమని పిలుస్తారంటే దాని యొక్క ధ్రువం అని పిలుస్తారు. 27వ ప్రశ్న. పుటాకార లేదా కుంభాకార దర్పణాల మధ్య సంబంధం ఏమిటి? ఎక్కడైనా సరే దాని యొక్క దర్పణం యొక్క చూసినట్టయితే వక్రత కేంద్రం అనేది దాని యొక్క నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది. సరైన సమాధానం చూసినట్టయితే ఆర్ ఈజ్ఈక్వల్ 2F అని చెప్పొచ్చు. 28వ ప్రశ్న. ఒక సమతల దర్పణంపై లంబంగా పతనమైన కాంతి కిరణానికి, ఇది సమతల దర్పణం, సమతల దర్పణంపైన లంబంగా పతనమైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 0 ఉంటుంది, కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 3. 29వ ప్రశ్న. ఒక పుటాకార దర్పణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రసరించిన కాంతి దాని కాంతి కిరణం పరావర్తనం తర్వాత ఎలా వెళ్తుంది? పుటాకార దర్పణం అనేది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రసరించింది, ఇలా ఉంటుంది. చూడండి, పుటాకార దర్పణము దీని యొక్క జ్యామితీయ కేంద్రం ఇక్కడ ఉంటుంది, దాని యొక్క నావి ఎఫ్ ఇక్కడ ఉంటుంది, దాని యొక్క వక్రత కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే పుటాకార దర్పణంలో ఈ యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రసరిస్తే దాని యొక్క నాభి గుండా పోతుందని చెప్పొచ్చు. సరైన సమాధానం దాని యొక్క ఎఫ్ గుండా పోతుంది అని చెప్పాలి. 30 ప్రశ్న. పుటాకార దర్పణం యొక్క సి గుండా ప్రసరించిన కాంతి కిరణం ఎక్కడ పోతుంది? పుటాకార దర్పణం యొక్క సి గుండా ప్రసరించిన కాంతి కిరణం అనేది దాని యొక్క దారి అనేది మార్చుకోదు, మళ్ళీ సి గుండానే వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, దాని యొక్క ఈ యొక్క వక్రత కేంద్రం సి అని చెప్పి ఉంటుంది. ఇలా వెళ్ళిన కాంతి పరావర్తనం మరీ దిశ మార్చకుండా అలాగే వెళ్తుంది వెనక్కి, అలా చెప్పాలి మనం. 31వ ప్రశ్న చూద్దాం. పుటాకార దర్పణం ముందు వస్తువును ఈ స్థానంలో ఉంచినప్పుడు వస్తువు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ నుండి పుటాకార దర్పణాన్ని మొత్తంగా చూసినట్లయితే 6 స్థానాల్లో మనం ప్రతిబింబాన్ని ఏర్పరచడం జరుగుతుంది. సికి అనంత దూరంలో ఏర్పరుస్తారు, సి తర్వాత ఏర్పరుస్తారు, సి పైన ఏర్పడతారు, సి మరియు ఎఫ్ మధ్య ఏర్పరుస్తారు, ఎఫ్ మీద ఏర్పరుస్తారు, ఎఫ్ మరియు ఆ యొక్క పి మధ్య కూడా ఏర్పరుస్తారని చెప్పొచ్చు. మనం ఏదైనా సరే వస్తువుని ఆ యొక్క సి వద్ద ఉంచినప్పుడు వస్తు పరిమాణానికి సమానమైన ప్రతిబింబం ఏర్పడుతుందని చెప్పొచ్చు. 32వ ప్రశ్న చూద్దాం. పుటాకార దర్పణం ముందు వస్తువును ఈ స్థానంలో ఉంచినప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార దర్పణంలో మనం ప్రతిబింబించిన 6 స్థానాల్లో కూడా ఎక్కడ పెట్టినా కూడా నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, కానీ ఎఫ్ మరియు పీల మధ్య పెట్టినప్పుడు మాత్రమే అది ఒక మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుందని చెప్పొచ్చు. 33వ ప్రశ్న చూద్దాం. పుటాకార దర్పణం ముందు వస్తువుని ఈ స్థానంలో ఉంచినప్పుడు అత్యంత చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార దర్పణం ముందు మనం చూసినట్టయితే వస్తువు అనేది ఈ స్థానంలో ఉంచినప్పుడు అత్యంత చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది అని చెప్పి అడగడం జరిగింది. అయితే సి మధ్య ఉంచినప్పుడు
మనకు చూసినట్టయితే అత్యంత చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుందని చెప్పొచ్చు. 34వ ప్రశ్న, కుంభాకార దర్పణం ఎప్పుడు ఏర్పరిచే ప్రతిబింబం ఏమిటి? కుంభాకార ప్రతిబింబం ఎప్పుడైనా ఎప్పుడు కూడా నిజ ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పరుస్తుందని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1, దీన్ని తెర మీద పట్టలేము. 35వ ప్రశ్న, కుంభాకార దర్పణం ముందు ప్రతిబింబం ఏర్పడే స్థానం ఏంటి? కుంభాకార దర్పణం ముందు ప్రతిబింబం ఏర్పడే స్థానం ఏంటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూసినట్టయితే కుంభాకార దర్పణం ముందు ప్రతిబింబం చూసినట్టయితే ఎఫ్ మరియు పీల మధ్య ఏర్పడుతుందని చెప్పొచ్చు. 36వ ప్రశ్న చూద్దాం. ఒక గోళీయం దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం 40 సెంటీమీటర్ అయినా దాని యొక్క నాభ్యంతరం విలువ ఎంత? ఇక్కడ చూడండి, వక్రత వ్యాసార్థం అనేది నాభ్యంతరానికి రెట్టింపు ఉంటుంది. వక్రత వ్యాసార్థం 40 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి నాభ్యంతరం అనేది 20 సెంటీమీటర్లు ఉంటుందని చెప్పొచ్చు. 37వ ప్రశ్న, డాక్టర్స్ మిర్రర్ అని దేని పిలుస్తారంటే పుటాకార దర్పణాన్ని పిలుస్తారు, డ్రైవర్స్ మిర్రర్ అనేది కుంభాకార దర్పణాన్ని పిలుస్తారు, పెరిస్కోప్లో వాడే దర్పణం ఏంటంటే సమతల దర్పణం వాడతారని చెప్పొచ్చు. 38వ ప్రశ్న, పుటాకార దర్పణం నిజదాభిని కలిగి ఉంటుంది, సరైనదే. పుటాకార దర్పణం అభిసరణ దర్పణం కావున దాని నాభి నిజనాభిగా ఉంటుంది, ఇది కూడా సరైనదే. ఏ మరియు బి రెండు సరైనవే, బి అనేది ఏకి సరైన వివరణ అని చెప్పవచ్చు. 39వ ప్రశ్న, వాహనాల హెడ్లైట్లలో పుటాకార దర్పణం ముందు వెలుగుతున్న విద్యుత్ బల్బును ఉంచే స్థానం ఎక్కడ? వాహనాల హెడ్లైట్లలో పుటాకార దర్పణం అనేది ఎక్కడ ఉంచుతారు, ఏ స్థానంలో ఉంచుతారంటే సరైన సమాధానం ఎఫ్ వద్ద ఉంచితే ఆ యొక్క లైట్ అనేది సికి అనంత దూరంలో పడుతుంది అని చెప్పవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1. 40వ ప్రశ్న, ఈఎన్టీ డాక్టర్లు దంత వైద్యులు శరీర భాగాలు మిథ్యా ప్రతిబింబం చూపించేందుకు వస్తువును పెట్టే స్థానం ఏంటి? ఈఎన్టీ డాక్టర్లు దంత వైద్యులు శరీర భాగాల మిథ్యా ప్రతిబింబం చూపించేందుకు వస్తువు నుంచే స్థానం ఏంటంటే ఎఫ్ మరియు పీల మధ్య ఉంచుతారు. అప్పుడే మనకు చూసినట్టయితే ఆ యొక్క ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుందని చెప్పొచ్చు. 41వ ప్రశ్న, సోలార్ కుక్కర్లో ఆహార పదార్థాలున్న పాత్రను పుటాకార దర్పణం ముందు ఈ స్థానంలో ఉంచుతారు. సోలార్ కుక్కర్లో ఆహార పదార్థాలున్న పాత్రని ఎక్కడ ఉంచుతారంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి కదా, అనంత దూరం నుంచి వచ్చే కాంతి వస్తుంది కాబట్టి అనంత దూరం నుంచి వచ్చే కాంతి పుటాకార దర్పణం ముందు అనేది ఎఫ్ స్థానంలో మనకు కేంద్రీకృతం అవుతుంది కాబట్టి సరైన సమాధానం ఎఫ్ వద్ద ఉంచుతారు అని చెప్పొచ్చు. 42వ ప్రశ్న, వీధి దీపాలలో అపసరణ దర్పణంగా వాడే దర్పణం ఏమిటి? వీధి దీపాలలో చూసినట్టయితే కుంభాకార దర్పణను అపసరణ దర్పణంగా వాడతారు. 43వ ప్రశ్న, సమతల దర్పణం యొక్క ఆవర్తన విలువ ఎంత? సమతల దర్పణం యొక్క ఆవర్తన విలువ చూసినట్టయితే m=1 అని చెప్పవచ్చు. ఈ కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూడండి, నిజ ప్రతిబింబం మీరు ఒక్కసారి చూసినట్టయితే 44వ ప్రశ్న, m అనేది 0 కంటే తక్కువ ఉంటుంది. మిథ్యా ప్రతిబింబం అనేది m = 0. ఆవర్తన ప్రతిబింబం అనేది m = 1 వివర్తన ప్రతిబింబం అనేది m = 1. 45వ ప్రశ్న, గోళీయ దర్పణాల యొక్క దర్పణ సూత్రాన్ని గుర్తించండి. 1/F = 1/U + 1/V అని చెప్పొచ్చు. 46వ ప్రశ్న, షేవింగ్ మిర్రర్గా టార్చ్ లైట్గా స్ట్రెచ్ లైట్గా వాడే దర్పణం ఏంటంటే సరైన సమాధానం పుటాకార దర్పణం అని చెప్పొచ్చు. 47వ ప్రశ్న, వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్గా వాడే దర్పణం ఏమిటి? వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్గా వాడే దర్పణం ఏంటంటే కుంభాకార దర్పణం అని చెప్పొచ్చు. కింది వాటిని జతపరచండి అని చెప్పారు. ఇక్కడ ధ్రువం అంటే ఏమిటంటే గోళీయ దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రం. ఇక్కడ చూడండి, ఇది ఒక ఏదైనా సరే ఒక దర్పణాన్ని ఒక ఆ యొక్క గోళీయ వస్తువు నుంచి తయారు చేశారనుకోండి, దాన్ని సగంగా కట్ చేస్తే మనకు ఒక పార్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక పార్ట్. ఈ ఎంత పొడవైనా తీసుకోండి ఆ యొక్క దర్పణాన్ని, దాంట్లో ఉండే సెంటర్ పార్ట్ని మనం చూసినట్టయితే ధ్రువం అని పిలుస్తారు. ఈ గోళీయ స్థానంలో ఉండే కేంద్రాన్ని ఇక్కడ చూడండి, గోళీయ స్థానంలో ఉండే కేంద్రాన్ని దాని యొక్క వక్రతా కేంద్రం అని పిలుస్తారు. మరియు ఎక్కడి నుంచైనా ఒక కాంతి కిరణం వచ్చి ఒక చోట మనకు అపసరణం లేదా అభిసరణం చెందుతుంది కదా, దాన్ని నాభి అని పిలుస్తారు. నాభికి మరియు ధ్రువానికి మధ్య ఉండే గ్యాప్ని నాభ్యాంతరం అని పిలుస్తారు. ఇక్కడ చూద్దాం, ధ్రువం అంటే గాజు గోళం యొక్క కేంద్రం, వక్రతా కేంద్రం అంటే ధ్రువం అంటే ఏంటంటే గోళీయ దర్పణం యొక్క జ్యామితీయ కేంద్రం,
వక్రతా కేంద్రం అంటే గాజు గోళం యొక్క కేంద్రం. నాభి అంటే కాంతి కిరణాల అభిసరణ మరియు అపసరణ చెందే ప్రాంతం. నాభ్యంతరం అంటే నాభి మరియు ధ్రువంల మధ్య దూరం అని చెప్పొచ్చు. 49వ ప్రశ్న, ఒక పుటాకార దర్పణం ముందు వస్తువును దాని ప్రధానాక్షంపై 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు. దాని యొక్క నాభ్యంతరం 15 సెంటీమీటర్లు అయినా అది ప్రతిబింబం ఏర్పడే లక్షణం ఏమిటి? ఇక్కడ చూడండి, దాని యొక్క నాభ్యంతరం అనేది 15 సెంటీమీటర్లు ఎఫ్, కానీ ప్రధానాక్షంపై 10 సెంటీమీటర్ల దూరంలోనే ఉంచారు. అంటే ఎఫ్కి పీకి మధ్యలో ఉంచారు. ఎఫ్కి పీకి మధ్యలో ఉంచారంటే ఖచ్చితంగా ఏర్పడే ప్రతిబింబం ఏంటంటే మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2. 50వ ప్రశ్న చూద్దాం, ఒక కుంభాకార దర్పణం ముందు వస్తువును 10 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబ దూరం ఎంత? నాభ్యంతరం వచ్చి 20 సెంటీమీటర్లు అన్నారు. అంటే అనంత దూరంలో ఉంచలే వీడు ఈ వస్తువును ఉంచింది ఎక్కడ? నాభ్యంతరానికి మరియు ధ్రువానికి మధ్యలో ఉంచాడు. అంటే ఖచ్చితంగా ఎఫ్కి లోపలే మనకు ఆ యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 అనేది ఆ యొక్క ప్రతిబింబం కంటే ముందే ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం మనం సింపుల్గా ఇదేనే చెప్పేయచ్చు. లేదంటే మనం ఇంకా ఫార్ములా వేసుకోవాలంటే 1/F = 1/U + 1/V అని వేసుకోవాలా? మనం చూసినట్టయితే దీన్ని బేస్ చేసుకొని మనం అనేది ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసినా కూడా 6.66 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.